122 ఏళ్ల చరిత్ర, 500 ఎకరాల విస్తీర్ణం, అబ్బురపరిచే అందాలు, అవసరాలు తీర్చే వనరులు, వాటన్నింటినీ ఒక పుస్తకంలో రాస్తే దాని పేరే ఫాక్ సాగర్ లేక్. కానీ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు చినిగిపోతున్నాయి, మరికొన్ని పేజీల్లో అక్షరాలు మాయమవుతున్నాయి. నరుని తప్పిదాలతో నక్కల చెరువు నానా కష్టాలు పడుతోంది. కాలుష్య కొరలో చిక్కుకొని కంట తరి పెడుతుంది. ఒకవైపు కాలుష్యం, మరోవైపు కబ్జాలతో కాపాడండి సార్ అంటూ మొరపెట్టుకుంటుంది. అయినా నక్కల చెరువుకు నన్ ఆఫ్ దిస్ అనే సమాధానమే వినబడుతుంది. ఇవాళ మన నగరం మన చెరువులో భాగంగా జీడిమెట్ల ఫాక్ సాగర్ చెరువుపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. జీడిమెట్ల అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి రెండే రెండు. అందులో ఒకటి పరిశ్రమలైతే, రెండవది ఫాక్ సాగర్ లేక్. పరిశ్రమల గురించి కాసు పక్కన పెడితే ఫాక్ చెరువు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందానికి ఆ పేరే ఓ చిరునామా, అవసరానికి ఆ చెరువే ఓ సమాధానం, చరిత్ర సాక్షులకు నిలువెత్తు ఆ నిదర్శనం ఆ జీడిమెట్ల నక్కల చెరువు. ఫాక్స్ సాగర్ సాధారణంగా ఈ పేరు తెలియని వారుండరు. నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం సుమారు 500 ఎకరాలు. హుస్సేన్ సాగర్ తర్వాత నగర చెరువుల్లో అతిపెద్దదిగా రికార్డుంది ఈ ఫాక్స్ సాగర్ చెరువుకి. 1897లో మూసీ నదికి వరద ముప్పు తగ్గించేందుకు 6వ నిజాం ఈ చెరువును నిర్మించారు. ఈ చెరువు ఎగువన 12 చెరువులున్నాయి. ఇది పూర్తిగా నిండితే నాలాల ద్వారా హుస్సేన్ సాగర్కు నీళ్లు పంపించేవారు. బ్రిటిష్ హయాంలో వారి సైన్యం బోయినపల్లిలో నివాసం ఉండేది. వారికి తాగునీరు అందించేందుకు 6వ నిజాం ఈ చెరువును నిర్మించి ఎత్తిపోతల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు. ఇక్కడ నుండి మిలిటరీకి నీరు తాగునీరు సరఫరా చేసే విషయమై మరి యొక్క చెరువు నిర్మించి మరి బోయినపల్లి మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిలిటరీ యొక్క సిబ్బందికి మరి యొక్క వాటర్ను సప్లై చేసే ఉద్దేశంతో తొవ్వి మరి అప్పట్లో పైప్ లైన్ కూడా వేసి ఉన్నారని కూడా చెప్పారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియా కూడా అంతా కూడా ఈ యొక్క నీరు సరఫరా తాగునీరు సరఫరా చేసే దానికి విధంగా అప్పుడు నిర్మించారని మరి పూర్వీకులు చెప్పేవారు. ఈ ఫాక్స్ సాగర్ చెరువు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. పచ్చని చెట్లు, చుట్టూ విశాలమైన దూలపల్లి అడవులు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. దీంతో ఇదొక పర్యాటక క్షేత్రంగా కొనసాగింది. నగరానికి అతి సమీపంలోనే ఉండడంతో నగరవాసులు ఈ చెరువు వద్దకు వెళ్లి సేద తీర్చుకునేవారు. దీంతో చెరువుగట్లు జనసంద్రంగా మారేవి. మరోవైపు ఈ చెరువు నీరు ఎంతో స్వచ్ఛమైనదిగా స్థానికులు భావించేవారు. ఈ చెరువు నీటిని త్రాగునీరుగా స్థానిక ప్రజలు ఉపయోగించుకునేవారు. అంతేకాదు, ఈ చెరువు నీటితో పప్పులు ఉడికిస్తే త్వరగా ఉడికేవని స్థానికులు చెబుతున్నారు. సైకిళ్ళ మీద వచ్చి ఆ పప్పు నీళ్ళను తీసుకెళ్లేవారని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క నీటిపారుదల శాఖ గతంలో 2000 సంవత్సరంలో భారీ వర్షాలకు ఆ చెరువులు నిండి నీటి పొంగడంతో కింద ఉన్న కాలనీలు అతలాకుతలం కావడం జరిగింది. అప్పుడే నీటిపారుదల శాఖ తగిన చర్యలు తీసుకుంటాం, ఈ యొక్క చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పి కాగితాలకే పరిమితమైంది తప్ప గత ఉమ్మడి పాలనలో దాన్ని పట్టించుకునే నాదుడే లేడని చెప్పక తప్పదు. ఈ చెరువు నీటితో చుట్టుపక్కల భూములన్నీ సాగయ్యేవి. 100 ఎకరాల భూముల్ని ఈ చెరువు నీటిని నమ్ముకునే రైతులు పంటలు పండించేవారు. దీంతో అప్పటి రైతులకు సాగునీటి కష్టాలుండేవి కావు, పంటల దిగుబడి కూడా బాగా వచ్చేది. సుమారు 500 ఎకరాల్లో విస్తరించి నిండు కుండను తలపించేది ఈ నక్కల చెరువు. వర్షాకాలంలో వచ్చే వరదనీరు కూడా ఈ చెరువుల్లో చేరి నిల్వ ఉండేది. దీంతో ఏడాది పొడవునా నీటితో కలకలలాడేది ఈ ఫాక్స్ సాగర్. దీంతో భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండేవి. ఈ చెరువు మొత్తం కాలుష్యంగా మారింది. ఇక్కడ మా పొలాలు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు కూడా పొలాలు కొన్ని వారుతున్నాయి కాబట్టి వ్యర్థ జలాలతోటి కొంచెం ఇబ్బంది అవుతుంది. పక్కనే ఉమామహేశ్వర్ కాలనీ అని ఒక వెలిసింది వీకర్ సెక్షన్ కాలనీ, అది కొద్దిగా వాన పడంగానే మొత్తం నిండిపోయే ఆ ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకు కూడా ప్రత్యాయం చూపెట్టి ఈ కాలనీ వాళ్ళకు కూడా మెయిల్ చేయాల్సిందిగా, ఈ చెరువును కాపాడవలసిందిగా ప్రభుత్వానికి కోరు. నక్కల చెరువును నమ్ముకొని రైతులు మాత్రమే కాదు, వివిధ కులవృత్తుల వారు సైతం జీవనం సాగించేవారు. ముఖ్యంగా ఈ చెరువులో చేపల వేట జోరుగా సాగేది. స్వచ్ఛమైన నీరు, అనుకూలమైన వాతావరణం ఉండడంతో చేపలు బాగా పెరిగేవి. దీంతో చాలామంది చేపల వేటకు వెళ్లి జీవనం సాగించేవారు. ముఖ్యంగా ఈ చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది వర్షాకాలం, శీతాకాలంలో విదేశీ పక్షులు విడిది కోసం ఈ చెరువు వద్దకు వస్తాయి. ఆ సమయంలో ఈ చెరువు వద్దకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఓవైపు అందమైన పక్షులు, మరోవైపు పచ్చని చెట్లు,
వీటిని చూడడానికి వచ్చిన జనంతో ఫాక్స్ సాగర్ ఒక పర్యాటక క్షేత్రాన్ని తలపించేది. ఇక్కడ వాటర్ పంపింగ్ వ్యవస్థ అందరినీ ఆకర్షిస్తోంది. వందల ఏళ్లైనా చెక్కు చెదరని రాతి కట్టడం నిర్మించి పంపింగ్ సిస్టమ్ను అద్భుతంగా కట్టింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అయితే 2000 సంవత్సరంలో వరదలు ఎక్కువై ఈ కట్టా తెగిపోయింది. అప్పుడు కేంద్ర బలగాల సహాయంతో వరద ఉధృతికి అడ్డుకట్ట వేశారు. ఇంత గొప్ప చరిత్ర ఫాక్స్ సాగర్ చెరువుకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ ఫార్ములాతోనే కొత్త పట్టాలు పుట్టుకొస్తున్నాయి. చెరువులు మైదానంలా మారుతున్నాయి. పెద్ద పెద్ద కట్టడాలు వెలుస్తున్నాయి. విస్తీర్ణాలు తగ్గుతున్నాయి. వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నక్కల చెరువులో కబ్జాలు దర్జాగా సాగుతున్నాయి. దీంతో ఫాక్స్ లేక్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. హైదరాబాద్లోని 932 చెరువుల్లో ఫాక్స్ సాగర్ ముఖ్యమైంది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు ఏమాత్రం తీసిపోనిది ఈ చెరువు అంటే అతిశయోక్తి కాదు. కానీ అంత పెద్ద చెరువు రోజురోజుకు కనుమరుగవుతోంది. కబ్జాల కోసం కొత్త కొత్త ఎత్తుగడలు వేసి చెరువు భూముల్ని మాయం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో పరిశ్రమలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. వందల కొద్ది కంపెనీలు ప్రారంభం కావడంతో జీడిమెట్ల ప్రాంతం చిన్నదైంది. అదే సమయంలో చాలా ఖరీదైంది కూడా. దీంతో అందరికన్నూ ఖాళీ స్థలాలపై పడ్డాయి. ఇక అంతే సంగతులు. దొరికిన స్థలాన్ని దొరికినట్లే దోచుకోవడం మొదలుపెట్టారు. దీంతో సెంటు భూమి దొరకడం కష్టంగా మారింది. ఇలా జీడిమెట్ల పరిధిలో భూముల కొరత ఏర్పడడంతో కొందరికన్నూ ఖాళీగా ఉన్న చెరువులపై పడింది. ముఖ్యంగా 500 ఎకరాల్లో విస్తరించిన ఫాక్స్ సాగర్ చెరువులో అడుగుపెట్టారు కొందరు వ్యక్తులు. కుత్బుల్లాపూర్ ఆర్ఏ రంగినేని రంగారావు అనే వ్యక్తి తనకు కేటీఆర్ బంధువని కబ్జాకు ప్రయత్నించాడు. అప్పుడు చెరువులను కాపాడే ప్రయత్నంలో భాగంగా రాజ్ న్యూస్ దీనిపై కథనాన్ని ప్రసారం చేసి రంగారావును పోలీసులకు పట్టించింది. ముందుగా ఏక్సాల్ పట్టా పేరుతో చెరువులోకి ప్రవేశించి తర్వాత వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ చెట్లు ఏక్సాల్ పట్టాలతో స్థలాన్ని ఆక్రమించుకుని నాటినవే. మొదట ఇలా చెట్లను నాటి వాటికి ముందున్న స్థలాల్లో కట్టడాలు నిర్మించడం మొదలు పెడతారు కొందరు వ్యక్తులు. ఇలా అనేక భవనాలు, విల్లాలు వెలసాయి నక్కల చెరువులో. కేవలం నివాసాలకు మాత్రమే కాదు, పరిశ్రమల కోసం కూడా కొందరు స్థలాల్ని ఆక్రమించారు. దీంతో 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం ఇప్పుడు సగానికి తక్కువగా పడిపోయింది. అయినా ఏ ఒక్క అధికారి స్పందించరు, ఏ ఒక్క నేత పట్టించుకోరు. దీంతో రోజురోజుకు ఫాక్స్ చెరువు కుచించుకుపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫాక్స్ చెరువుది ఇప్పుడు మనం ఏదైతే విస్తీర్ణ చూస్తున్నామో అది దాదాపు సగం కంటే కూడా ఎక్కువగా అది మొత్తం ఫిలప్ అయిపోయింది అన్నమాట. సో ఈ ఫాక్స్ సాగర్ అన్నది చాలా హిస్టారిక్ హెరిటేజ్ వాటర్ బాడీ. దీన్ని ఏ విధంగా ఏ పవిత్రత ఇచ్చి ఎక్కడైతే ఎట్లయితే కాపాడుకోవాలో, ఏదైతే సంవిధానంలో చెప్పి ఉన్నదో మన భారతీయ సంవిధానంలో, మన ఇండియన్ పినల్ కోడ్లో, తర్వాత మన సెంట్రల్ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న సెంట్రల్ యాక్ట్స్ అంటారు. ఇక ఉన్న చెరువు అయినా సరిగ్గా ఉందా అంటే అదీ లేదు. చెత్తా చెదారాలతో డంపింగ్ యార్డ్లా మారింది. దీంతో చెరువులో కుక్కలు, పందులు సంచరిస్తున్నాయి. చుట్టూ పరిశ్రమలే ఉండడంతో వాటి నుంచి వచ్చే వ్యర్థాలను యథేచ్ఛగా ఈ చెరువులోకి వదిలేస్తున్నారు. దీంతో చెరువు నీరు కలుషితమవుతుంది. కనీసం పశువులు కూడా తాగడానికి పనికిరాకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. ఫాక్స్ సాగర్, ఇప్పుడు ఫాక్స్ సాగర్ గురించి కూడా మనం చూస్తే హిస్టారికల్గా ఏదైతే జియో ఈ నోటిఫికేషన్ ప్రకారమేమో మనకి విస్తరణ ఉంది, అది లేదు. అయితే ప్రభుత్వం ధోరణి ఎట్లా ఉండాలి, అరే ఇది విస్తరణ ఉంది, తర్వాత ఇట్లా ఏమో ఈ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఈ టోపో షీట్లో ఒరిజినల్గా 1970 అవి డ్రా చేసినవి. సో ఆ విస్తీర్ణ ప్రకారము మనము ఎట్లా లేక్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ఎంక్రోచ్మెంట్స్ ఎట్లా తీయాలి, అది కాకుండా వస్తున్న పొల్యూషన్ని ఎంత ఆపాలి అని చెప్పి ఫాక్స్ సాగర్ లాంటి హిస్టారిక్ హెరిటేజ్ వాటర్ బాడీది దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ఏమాత్రం లేదు. చెరువులో ఎటు చూసినా వేస్ట్ మెటీరియలే కనిపిస్తోంది. రీసైక్లింగ్ లేకుండానే వ్యర్థాలు నాలాల నుంచి చెరువులో కలుస్తున్నాయి. ఇలా కాలుష్యం ఎక్కువ కావడంతో నక్కల చెరువులో గుర్రపు డెక్క విస్తరిస్తోంది. గతంలో ఒకసారి గుర్రపు డెక్కను తీసివేసి ఇదే చెరువు కట్టకు వేయడంతో మరింత ఉధృతంగా తయారైంది.
రీసెంట్గా కూడా మాకు అక్కడ స్థానికులు మాకు మా దగ్గరికి ఫోన్ సోల్కి ఫోన్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు చెప్తున్నారు ఫ్రమ్ ద నార్త్ వెస్టర్న్ అండ్ సదర్న్ కార్నర్స్ వాళ్ళకి ఏదైతే ల్యాండ్ ఫిల్లింగ్ కనిపిస్తూ ఉన్నది, ప్లస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఎంటరింగ్ డైరెక్ట్ అన్ట్రీటెడ్ పొల్యూషన్ అందులోకి ఎంటర్ అయిపోతుంది. అది కాకుండా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ సాలిడ్ వేస్ట్ కూడా అందులో డంప్ చేస్తున్నారు. సో యాక్షన్ ప్లాన్ ఎక్కడుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం ప్రభుత్వంకి ఇస్తున్నాం. డేంజర్ కెమికల్ డంప్స్ ని కూడా ఇదే చెరువులో పడవేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే బెదిరిస్తున్నారు. ఇంకా నిలదీస్తే రాత్రికి రాత్రి వాటిని చెరువులో కాలబెడుతున్నారు. ఇదిగో అక్కడ మనం చూస్తున్నది అదే. కెమికల్ డ్రమ్స్ ను కాలబెట్టడంతో ఇలా వ్యర్థాలు బూడిద రూపంలో ఇలా కుప్పలు కుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఇలా వ్యర్థాలను కాలబెట్టే సమయంలో వెలువడే విషవాయువులు పర్యావరణానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. ఇది వాతావరణానికి తీవ్ర ప్రమాదమని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ ని స్థానికులకి కనెక్ట్ చేసేటట్టు మేము చెప్పామన్నమాట. మేము ప్రభుత్వానికి ఏం చెప్పాము, ఈ చెరువుకి మీరు స్థానికులకి దాని డిపెండెన్సీ కనెక్టివిటీ పెడితే, అంటే ఈ చెరువు నుంచే మీకు మీ అవసరాలు వస్తాయి అని చెప్తే ఏమవుతుంది, ఇప్పుడు ప్రజలకి అక్కడ కనెక్టివిటీ వచ్చేసి ప్రజలే దానిని ఇంకా ఆ విస్తీర్ణ తగ్గకుండా చూస్తారు. ప్రజలే అందులో ఏమో మంచినీళ్ళు రెయిన్ వాటర్ భగంతుడిచ్చిన రెయిన్ వాటర్ అంతా వచ్చేటట్టు చూస్తారు. మరి ఈ కామన్ సెన్స్ ఉన్నది ఈ పాయింట్ వీళ్ళు చట్టంలోకి తీసుకోవడానికి వీళ్ళకి ఏంటి, మేము ఇన్నిసార్లు మేము ప్రపోజ్ చేసి చెప్తున్నా అన్నది మాకు అర్థం కాకుండా ఉంది. ఇలా జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకడం భవిష్యత్తుకే ప్రమాదమని అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక వర్షం పడితే ఈ ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. చెరువులోకి నీళ్లొస్తే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి అష్ట కష్టాలే. మరోవైపు చెరువు నుంచి వెలువడే దుర్వాసన భరించలేనివి. పరిశ్రమలు ఉన్నందున తప్పని పరిస్థితుల్లో జనం అక్కడ జీవనం సాగిస్తున్నారే కాని లేదంటే కష్టం అంటున్నారు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చట్టం ప్రకారం ఆ చెరువుని కాపాడడం అక్కడ ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సెల్లింగపల్లి ఎంఆర్ అయితే అయింది, బాలనగర్ ఎంఆర్ అయితే అయింది, ఆయన ఆయా ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీ. మండల్ వాల్టర్ అథారిటీ, ఆ ఎంఆర్ఓ అన్నవాడు మండల్ రెవెన్యూ మండల్ వాల్టర్ అథారిటీకి ఆయన ప్రెసిడెంట్, మరి ఆయన జిమ్మేదారి ఏంటి? అందులో నుంచి ఒక్క ఇంచ్ కూడా అది ఎక్కడికి వెళ్లకుండా చెరువు చెరువుకే ఉండాలి అన్నది ఆయన జిమ్మేదారి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? దాని తర్వాత లేక్ ప్రొటెక్షన్ కమిటీలో కూడా వీళ్ళు మెంబర్స్ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, 19 డిపార్ట్మెంట్స్ హెడ్ చేస్తున్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉండగా చెరువులు ఇట్లా మాయమవుతున్నాయంటే ఎవరికి మనం బాధ్యులుగా పెట్టాలి? ఓవైపు కబ్జాలు, మరోవైపు వ్యర్థాలతో చెరువు పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ దీనిపై ఎవరూ స్పందించడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పొల్యూషన్ బోర్డుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీడిమెట్ల మినీ ట్యాంక్ బండ్ ఏమైంది? కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరేదెప్పుడు? చుట్టపు చూపు కోసం ఏటా వస్తున్న విదేశీ పక్షులకు మనమిచ్చే ఆతిథ్యం ఇదేనా? చరిత్ర ఆనవాళ్లు కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవని అడుగుతోంది ఫాక్స్ చెరువు. నూట 120 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు పరిస్థితి దయనీయంగా మారడం ఆలోచించాల్సిన విషయం. కానీ అధికారులు, ప్రభుత్వాలు, నేతలు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం లేదు. అప్పుడప్పుడు హామీలిస్తున్నారే కానీ వాటిని అమలు చేయడం లేదు. ఇక అధికారుల పనితీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరి హస్తం లేనిదే చెరువు భూములు ఆక్రమించుకోవడం కుదరదు. దీంతో అధికారుల అండదండలతోనే చెరువు భూములు మాయమవుతున్నాయని గతంలో ఫాక్స్ సాగర్ పై కేటీఆర్ స్పందించారు. అక్రమాలపై రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన ఆయన ఫాక్స్ సాగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈ ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్ గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ సైతం ఇప్పటికీ నెరవేరలేదు.
ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు మారుతున్నాయి, కానీ నక్కల చెరువు పరిస్థితి మాత్రం మారడం లేదు. తెలంగాణలో చెరువులకు మహద్దశ వస్తుందని అందరూ భావించారు, కానీ ఫాక్స్ చెరువు మాత్రం అభివృద్ధికి 2 ఆమడల దూరంలో నిలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. లేదంటే మరిన్ని కబ్జాలు పెరిగి చెరువు కనుమరుగవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద చెరువును అభివృద్ధి చేస్తే ఇదో పర్యాటక ప్రదేశంగా మారుతుంది. విస్తరణలో కూడా చాలా పెద్దది కావడంతో దీన్ని మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు ఇటు కుక్కడపల్లి, మియాపూరు, ఇటు గోంపల్లి, ఇటు మల్కాజ్గిరి జిల్లా మొత్తం కూడా మనం ఇక్కడ సప్లై చేసేంత కెపాసిటీ ఉంది కాబట్టి ఆ నీళ్లను ఇక్కడ తీసుకొచ్చి స్టోరేజ్ చేసి ప్రజలందరికీ ఇస్తే చాలా బాగుంటుంది అనేసి మేము కోరుచున్నాము. అట్లనే చెరువు కట్ట మీద ముళ్ళకంపలు ఏర్పడ్డాయి, మోకాలు తంటే గుంతలు పడ్డాయి, పోరాకుట ఉన్నది, చిన్న వెహికల్ కూడా పోరాని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇదివరకు మినిస్టర్ గారు కూడా శ్రీనివాస యాదవ్ గారు కూడా వచ్చారు, వచ్చి ఆయన పరిశీలించిపోయారు, అంతా చూసి దీన్ని బాగు చేస్తామని చెప్పారు. ఆయన ఇప్పటి వరకు 1 సంవత్సరం గడిచిపోయింది కూడా, కానీ వాటిని ముట్టుకున్న పాపాలు ఎవరు పోలేదు. కాబట్టి ఇవన్నైనా తీసుకొని దాన్ని చర్య తీసుకొని బాగు చేయిస్తే పర్యాటక ప్రాంతంగా బాగుంటుంది అనేసి మేము కోరుచున్నాము. అలా చేస్తేనే కాలుష్య కోరల్లో చిక్కుకున్న జీడిమెట్లను కాపాడవచ్చు, లేదంటే ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండా మునగాల్సిందే. విలేజ్ దగ్గరలో ఉన్న ఫాక్సాగర్, నగరానికి అత్యంత సమీపంగా ఉన్న ఫాక్సాగర్ చెరువు చాలా పెద్ద చెరువు. మన హుసేన్ సాగర్ తర్వాత మన సిటీ ఈ అత్యంత దగ్గరలో ఉన్న ఫాక్సాగర్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. కేటీఆర్ గారు కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎఫ్టిఎల్ ఎక్కువగా చాలామంది ఆక్యుపై చేసి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. కాలనీ వల్ల కూడా మరి ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఫాక్సాగర్లో కలపడం అందుకొల్ల అది కూడా కలుషితం అవుతుంది. దాన్ని కూడా డ్రైనేజీ వాటర్ దాంట్లో కలవకుండా సపరేట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మనకి అత్యంత అద్భుతమైన ఒక పిక్నిక్ స్పాట్గా ఫాక్సాగర్ తయారవడంలో ఎటువంటి సందేహం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో చట్టాలున్నాయి, కానీ వాటి అమలే అగమ్య గోచరంగా మారింది. 1974లో వాటర్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఇవన్నీ ఫాక్స్ సాగర్ ను కాపాడలేకపోతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ తర్వాత అత్యంత ప్రమాదకరంగా ఫాక్స్ ఏం చేద్దాం, ఎలా వ్యవహరిద్దాం? కబ్జాలు చేస్తున్నా కళ్ళు మూసుకునే ఉందామా? కాపాడుకుందామా? దీనికోసం అందరూ పోరాడాలి, అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి, జీడిమెట్ల ఫాక్ చెరువును రక్షించాలి. అప్పుడే చరిత్ర మిగులుతోంది, ప్రకృతి మురుస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో చెరువుతో మీ ముందుంటాను. నేను మీ దేవేందర్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.